हेलो फ्रेंड्स, वेलकम टू नोटिफिकेशन अड्डा। तेलंगाणा मरियु केंद्र प्रभुत्वं नुंडि विडुदलय प्रभुत्व उद्योग नोटिफिकेशन्लकु संबंधिंचिन समाचारं कोसं मीरु नोटिफिकेशन अड्डा ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఈ వీడియోలో మనం 1550 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలను మనం తెలుసుకోబోతున్నాం। వీటికి ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు। ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25500 శాలరీ ఉంటుంది। ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం। చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। ఇది నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి నుండి రిలీజ్ చేయడం జరిగింది। కంబైండ్ హైయర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ అండి 2023 సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 8 జూన్ 2023 వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 10 జూన్ 2023 వరకు మీరు పేమెంట్ కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించారు। ఈ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2 అని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు। టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది। టైర్ 2 ఎగ్జామినేషన్ డేట్ని అయితే తర్వాత వెల్లడిస్తారు। ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీతో పాటు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారు। వీడికి 19900 రూపాయల శాలరీ ఉంటుంది। అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓకి సంబంధించి వేకెన్సీస్ కూడా భర్తీ చేస్తున్నారు। 25500 శాలరీ ఉంటుంది। డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులు కూడా ఉంటాయి, వీటికి కూడా 25500 శాలరీ ఉంటుంది। వీటికి అప్రాక్సిమేట్లీ 1600 వేకెన్సీస్ని అయితే ఈ ఇయర్ భర్తీ చేస్తున్నారు। వీటికి సంబంధించి ఈ ఉద్యోగాలు వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉంటారో వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు। 1/8/2023 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి। కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీలకు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీలకు అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ అన్రిజర్వ్ కేటగిరీలో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది। చాలా మంచి నోటిఫికేషన్ అండి। చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషన్, మంచి హోదా మంచి శాలరీ ఉండే ఈ నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన తప్పకుండా అప్లై చేసుకోండి। ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవలసింది 100 రూపాయలు మాత్రమే। అందులో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు। మిగతా వారైతే 100 రూపాయలని ఆన్లైన్ ద్వారా చెల్లించగలరు। అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా సెంటర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారు అప్లై చేసుకోండి। ఆంధ్రప్రదేశ్ నుండి అయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది। తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోండి। దీనిలో టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది। ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి। జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి। క్వాంటిటేటివ్ యాప్ నుండి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి। జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది। సమయం 60 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। టైర్ 2కి సంబంధించి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి। టైర్ 2లో సెక్షన్ 1, మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 అని ఉంటుంది। సెక్షన్ 1లో వచ్చేసి మాడ్యూల్ 1లో మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ 30-30 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది। టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెక్షన్ 1లో। సెక్షన్ 2లో అయితే మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించిన 40 క్వశ్చన్స్ ఉంటాయి, మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ 3లో మాడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 15 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ 3 మాడ్యూల్ 2లో స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా పార్ట్ సిలో టైపింగ్ టెస్ట్ ఎల్డీసీ జేఏసీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు। ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు। ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియగలరు। ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డా। Thank you.